కానీ ఈ రాష్ట్రము మేము ఏదో సెట్ చేసుకునే ప్రయత్నంలో మేము అప్పులు తెచ్చుకున్నాం అనుకున్నాము. అప్పులు తీసుకోవడం పెద్ద తప్పేం కాదు, పతారంలోనికి అప్పులు వస్తాయి అని చెప్పి పదే పదే అంటే సీఎం గారి రెగ్యులర్ ఊతపదం అది. పతారా ఉంది కనుక మాకు అప్పులు వస్తున్నాయి, ఆ అప్పులను కూడా బీజేపీ అడ్డుకుంటుంది అని చెప్పి చెప్తున్నారు. అప్పులు తీసుకోవడం తప్పనట్లేదు, కానీ తీసుకున్న అప్పులు ఎవరికి ఖర్చు పెడుతున్నారు, ఏ అభివృద్ధికి, అసెట్ క్రియేషన్ ఎక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా బూర్దెలు వచ్చిన పన్నీరుగా ఎక్కడ పోతున్నాయి వాళ్ళంతా కూడా. ఇవన్నీ ఆ అప్పుల పేరు మీద తెచ్చిన డబ్బులు అభివృద్ధికి నోచుకోకుండా, అభివృద్ధి పేరు మీద కొంతమందికి ఉపాధి కల్పించకుండా, ఉద్యోగాలు కల్పించకుండా, అవన్నీ కూడా నేరుగా మీరు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుల జోబుల్లోకి, కాంట్రాక్టర్ జోబుల్లోకి నింపుతున్నారు తప్పితే పేద ప్రజలకు ఇవాళ అందుబాటు లేదు. మీరేమన్నారు 57 సంవత్సరాల వాళ్లకు పెన్షన్ ఇస్తామన్నారు, 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు అది అమలు జరగలేదు. వాళ్ళు సొంత ఇంటి కళ అన్నారు, దళిత 3 ఎకరాలు అన్నారు, ఎక్కడ పోయింది వాడిని డబ్బులు అప్పులు తెచ్చి ఎవరు చేస్తున్నారు? కాబట్టి ఇవాళ కేంద్రం ఇచ్చే నిధులు తప్పితే పల్లెల్లో ఒక రోడ్డు అయినా నీళ్ళైనా తాగేదానికి ఇవాళ కేంద్రం ఇచ్చే నిధులు తప్పితే పంచాయతీలు కూడా నిధులు ఇవ్వకపోతున్నారు. మీరు పదే పదే ఒక మాట చెప్తున్నారు, ఈయన అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి రేపైన వెళ్ళిపోతే ఈ రాష్ట్రానికి దిక్కేవారు, అందుకే మేము కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా అది మీరు ప్రజాస్వామ్య బద్ధంగానే చేస్తున్నారా? ఏదైనా రాజ్యాంగ బద్ధంగానే ప్రజాస్వామ్యంగా ఇచ్చిన నిధులకు లెక్కలు అడిగితే దాన్ని తప్పుబడుతూ ఉన్నారు. లెక్కలు చూపించమంటే చూపించమంటే అది సాధ్యం. ఇవాళ కాగ తప్పుబడుతున్నది మీ యొక్క ఖర్చుల వ్యవహారాలు, మీ డబ్బుల వ్యవహారాలు ప్రశ్నిస్తామంటే సమాధానం లేదు. కాగ మీద కూడా రాజకీయమైన ఎదురు దాడి చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ మొత్తం ఇవాళ రాష్ట్రమంతా అట్టుడికి పోతున్నది. కొలువు లేవు, ఇండ్లు లేవు. మీరు తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, మీ ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఇవాళ నిజంగా తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన యువకులకు కొలువు లేకుండా ఆత్మహత్య తెలుసుకుని దుస్థితి. రైతులు గిట్టుబాటు ధర ఇవ్వమంటే వాళ్ళకి బీడీలు వేసి జైలు పంపించిన చరిత్ర ఇవాళ తెలంగాణలో. రైట్, మీరు ఒక ఒక ఇంపార్టెంట్ ఇష్యూకి మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. పదే పదే కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ నేతలు కానీ చెప్తుంది, జాతీయ పార్టీలకు తెలంగాణ ఆత్మ ఉండదు, మన అవసరాలు ఏంటో వారికి తెలియదు, అటువంటప్పుడు వారు నిర్ణయాలు తీసుకోలేరు, మనం మన ప్రాంతీయ పార్టీలనే కాపాడుకోవాలని పదే పదే చెప్తారు. దానికి మీరేం చెప్తారు? మీ అవసరాలు ఏంటో ఇవాళ మొత్తం ప్రజలు గమనించారు. మీ అవసరాలంతా కూడా మీ కుటుంబ ప్రయోజనాల కోసం చేపట్టేటువంటి మరి నిర్ణయాలు అవసరాలు తప్పితే రాష్ట్ర హితం కోసం పనిచేసినది దాఖలాలు లేవు. ప్రాంతీయ పార్టీ అనేది కూడా కుటుంబ పార్టీ. ఏ రాష్ట్రంలో మీరు చూడండి, ఇవాళ కాశ్మీర్ నుంచి మొదలుకుంటే పీడీపీ, ముఫ్తీ మహమ్మద్, నేషనల్ కాన్ఫరెన్స్, షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా, ఆ రకంగా సమాజ్వాదీ పార్టీ, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్, లల్లు ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, ఇవాళ డిఎంకి, అన్నాడిఎంకి, టీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, అన్నాడిఎంకి, డిఎంకే, ఎక్కడ చూసినా ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ, నరేంద్ర మోడీ మొత్తం కాశ్మీర్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, త్రిపుర నుంచి తెలంగాణ వరకు మొత్తం ఈ ప్రజలంతా కూడా నా కుటుంబ సభ్యులుగా ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ భావించి అన్ని ప్రాంతాల ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే హితంగా పనిచేసే పార్టీ. కాబట్టి మొత్తం కుటుంబం అంతా కూడా ఈ దేశమని నరేంద్ర మోడీ భావిస్తూ ఉంటే, నా కుటుంబమే రాష్ట్రమని, నా కుటుంబమే తెలంగాణ అని చెప్పి మీరు భావిస్తున్నారు. అందుకని అదే వ్యత్యాసం, మేము మొత్తం దేశం కోసం పనిచేస్తాం. మేము దేశం ఈ భరతమాత బిడ్డలుగా మొత్తం ఇవాళ ఈశాన్య రాష్ట్రాలు కానీ ఎక్కడ అభివృద్ధికి విస్మరించబడ్డారో, ఏ వర్గాలు దశాబ్దాలుగా పూర్తిగా విస్మరింపబడ్డారో, అభివృద్ధిలో కానీ పాలనలో కానీ భాగస్వామ్యం చేయలేదో ఆ వర్గాలను, ఆ ప్రాంతాలను పెద్దపీట వేస్తూ అభివృద్ధి రుచి చూపిస్తున్నాం. ఇవాళ గతంలో ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంతో సంబంధాలు లేకునే పరిస్థితి, మేము భారతీయులు అని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో చూడండి, వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి రోడ్లు, విమానాశ్రయాలు, అభివృద్ధి, ఇవాళ ఆ పరిస్థితిని ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఆ తరహా అభివృద్ధి మాకు రావాలని కూడా ప్రజలు భావిస్తున్నారు. సరే,